స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్ షో. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు. ప్రజాగణం సభ పూర్తిగా విఫలమైంది అన్న సజ్జల. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నిన్న తమిళనాడులో పర్యటించిన ఆయన ఇవాళ కేరళలో ప్రచారం నిర్వహించారు. పాలక్కడ్లో అట్టహాసంగా రోడ్ షో నిర్వహించారు. ఉదయం కోయంబత్తూరు నుండి పాలక్కడ్ చేరుకున్న ప్రధాని మోడీకి భాజపా శ్రేణులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. పూలతో అందంగా అలంకరించిన ఓపెన్ టాప్ జీపుపై ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. కొట్ట మైదాన్ అంచు విలక్కు నుండి హెడ్ పోస్టాఫీస్ వరకు కిలోమీటర్ పొడవున రోడ్ షో సాగింది. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన భాజపా శ్రేణులు, స్థానికులు ప్రధాని మోడీపై పూల వర్షం కురిపించారు. 3 నెలల వ్యవధిలో ప్రధాని మోడీ కేరళలో పర్యటించడం ఇది 3వ సారి. ప్రధానమంత్రి 15 తారీఖ్ సే దక్షిణ భారత్ కే దౌరే పర్ హై ఔర్ ఇన్ 4 దినో కే దౌరాన్ ప్రధానమంత్రి నే దక్షిణ భారత్ కే అలగ్ అలగ్ రాజ్యో కా దౌరా కియా హై ఔర్ చునావీ సభాఓ కో సంబోధిత కియా హై. ఆప్కో బతా దే కి కేరళ మే దూసరే ఫేజ్ మే లోక్సభా చునావ్ హోనే జా రహే హై ఔర్ యహాన్ 26 అప్రిల్ కో వోట్ డాలే జాయేంగే. అగర్ కేరళ కే కుల్ మతదాతాఓ కి బాత్ కి జాయే తో కేరళ మే కుల్ మతదాతా 2 కరోడ్ 71 లాఖ్ హై ఔర్ ఇస్మే 1 కరోడ్ 4 లాఖ్ సే జ్యాదా మహిళాయే హై ఔర్ 1 కరోడ్ 31 లాఖ్ సే జ్యాదా పురుష్ మతదాతా షామిల్ హై. ఇస్ సమయ ప్రధానమంత్రి కేరళ కే పలక్కడ్ మే హై జహాన్ భారీ తాదాత్ మే లోగ్ మౌజూద్ హై ఔర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కా స్వాగత్ కర్ రహే హై పుష్పవర్షా కే సాథ్ ఔర్ ప్రధానమంత్రి సభీ కా అభినందన్ స్వీకార్ కర్ రహే హై. బీజేపీ ఇస్ సమయ మిషన్ సౌత్ మే జుటీ హుయీ హై ఔర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భాజపా కే వరిష్ఠ నేతా హోనే కే సాథ్ సాథ్ చునావ్ ప్రచార్ మే జోర్ షోర్ సే భాగ్ లే రహే హై ఔర్ లగాతార్ దక్షిణ భారత్ మే కై ర్యాలియో మే షామిల్ హో రహే హై ఔర్ ఇన్ సబ్ కా ఉద్దేశ్య భాజపా కీ దక్షిణ భారత్ మే స్థితి కో మజబూత్ కర్నా హై ఔర్ జ్యాదా సే జ్యాదా సీటే హాసిల్ కర్నా హై. ఆప్కో బతా దే కీ భాజపా నే ఇస్ సమయ ఇన్ లోక్సభా చునావో మే 370 సీటో కా టార్గెట్ తయ్ కియా హై ఔర్ ఎన్డీఏ కే లియే 400 పార్ కా ఆంకడా సెట్ కియా హై. పార్టీ కై మహీనో సే చునావో కీ తయారియో మే జుటీ హుయీ హై ఔర్ ఇస్కే చల్తే ప్రధానమంత్రి నే ఇస్ లక్ష్య కో హాసిల్ కర్నే కే లియే మోర్చా సంభాలా హై ఔర్ వో ఇస్ సమయ దక్షిణ భారత్ కే కై రాజ్యో కా దౌరా కర్ రహే హై. ప్రధానమంత్రి బీతే 15 మార్చ్ సే దక్షిణ భారత్ కే అలగ్ అలగ్ రాజ్యో కా దౌరా కర్ రహే హై ఔర్ యే మిషన్ జో హై ఉన్కా వో 120 ఘంటో కా హై. హాలాంకి యే పెహలీ బార్ నహీ హై జబ్ ప్రధానమంత్రి దక్షిణ భారత్ కే రాజ్యో కా దౌరా కర్ రహే హై. ఇస్సే పెహలే భీ ప్రధానమంత్రి కై బార్ దక్షిణ భారత్ కే దౌరే పర్ ఆయే హై ఔర్ నయా సాల్ కా ఆగాజ్ హీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే దక్షిణ భారత్ కే దౌరే కే సాథ్ కియా థా ఔర్ ఇస్ బార్ 15 మార్చ్ సే దక్షిణ కే 5 రాజ్యో కా ప్రధానమంత్రి దౌరా కర్ రహే హై ఔర్ ఇస్ సమయ ప్రధానమంత్రి కేరళ కే పలక్కడ్ మే మౌజూద్ హై జహాన్ భారీ తాదాత్ మే జనసమూహ ఉన్కా స్వాగత్ కర్ రహా హై పుష్ప వర్షా కే సాథ్ ఔర్ ప్రధానమంత్రి హాత్ హిలా కే సభీ కా అభివాదన్. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశాఖపట్నానికి చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచింది చాలదన్నట్లు, ఇప్పుడు ఎన్నికల ముందు అస్మదీయులకు జగన్ దోచిపెట్టేస్తున్నారని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. రెవెన్యూ ఖర్చు పేరు చూపి 1000 కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. ప్రతి నెలా చేసే అప్పుల కన్నా ఎన్నికల ముందు రెట్టింపు అప్పులు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని విజయ్ కుమార్ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారు, రకరకాల మార్గాల ద్వారా అప్పులు తెస్తూ ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా అంటే బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక్కొక్క నెలలో రెవెన్యూ ఖర్చు అనే పద్ధతి కింద అన్నిటినీ
ఖర్చు చెప్పకుండా రెవెన్యూ ఖర్చు అంటూ చెప్తూ వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఉదాహరణకి క్యాగ్ లెక్కల ప్రకారం, మనకున్న సమాచారం ప్రకారం క్యాగ్ లెక్కలు చూస్తే జనవరి మాసానికి క్యాగ్ లెక్కలు వచ్చాయి. ఆ దీని ప్రకారం చూస్తే ఒక్క జనవరి నెలలోనే మాత్రమే రెవెన్యూ ఖర్చు అంటే రోజువారీ ఖర్చు అంటారు దాన్ని, సో రెవెన్యూ ఖర్చు కింద దాదాపు 10,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 10,300 కోట్లు ఎందుకు ఎక్కువ అంటున్నానంటే జనరల్గా ప్రతి నెల రెవెన్యూ ఖర్చు ఒక 4-5 వేల కోట్లు ఉంటుంది, మ్యాక్సిమం 6,000 కోట్లు 7,000 కోట్లు ఎప్పుడు దాటదు. గత సంవత్సరం కానీ దాని ముందు సంవత్సరం కానీ ఈ జనవరి మాసానికి ముందు సంవత్సరాల ముందు మంత్స్లో కానీ ఎక్కడ కూడా 6-7 వేల కోట్లు దాటం లేదు. ఆ దాటని పరిస్థితుల్లో ఒక్క జనవరి నెలలో మాత్రమే 11,000 కోట్లు దాదాపు 10,400 ప్లస్ ఎక్స్ట్రా ఈ ఇంత ఖర్చు ఒక నెలలోనే అంటే దాదాపు 5,650 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్. కానీ క్యాగ్కి వచ్చిన లెక్కలో మాత్రం 10,300 కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు. క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెల ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం? 10,300 కోట్లు ఖర్చు పెట్టాము రెవెన్యూ ఖర్చు కింద అంటే ఆ 10,300 కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం క్యాగ్? క్యాగ్ యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది? సరే, ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమంటాం అంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, లేకపోతే ఓ పెద్ద స్కీమ్ ఇచ్చారు, సంతోషం లే కనీసం ఖర్చు పెట్టారనుకుందాం. కానీ ఏ స్కీములు లేవు, కొత్తగా ఏ స్కీములు లేవు. మాసానికి 5,000 కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం, సబ్సిడీలు, సిబ్బంది జీతాలు, పెన్షన్లు ఇవేవీ మారలేదు, ఇవన్నీ అట్లే ఉన్నాయి. కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు? ఎన్నికలు వచ్చేసాయి, కోడ్ వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందారానికి తెరలేపేశారా? ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు? కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు, అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు అంటే ప్రజలకు ఏమాత్రం తెలియకుండా, ఏమాత్రం పారదర్శకత అనేది లేకుండా, ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా, మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు. 5,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎటువంటి ప్యాకేజీలకు లొంగేవాడిది కాదని చెప్పారు. సీఎం రేవంత్ తన్ను స్థుతిమెత్తగా హెచ్చరిస్తున్నారని, వారు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒకడిని కాదని వ్యాఖ్యానించారు. రేవంత్ తనకు టీఎస్పీ ఎస్సీ చైర్మన్ ఆఫర్ ఇస్తే తిరస్కరించారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు, నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పిరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు. సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగో వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటున్నైతే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గిరిచిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టుని ప్యాకేజీల కోసం వచ్చినవాడిని కాదు. ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతోని నేను పోయిన పిరికి పందను కాదు, స్వార్థపరుణ్ణి కాదు. నేను అన్నీ వదులుకొని, ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన, నేను పోలీసు ఉద్యోగులు నాకు పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతో నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాల సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన, నాకు పైసలు అవసరం లేదు, అలా ప్రజాసేవనే ముఖ్యం అని చెప్పి ఇక్కడికి వచ్చిన. అందుకో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు విషయమై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి,
దేవి ప్రసాద్ శశిధర్ రెడ్డితో కలిసి వినోద్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం అనర్హత వేటు నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు. ఈ 10వ షెడ్యూల్ చట్టంలో రాజ్యాంగంలో ఉంది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా తొందరగా చేసేయాలి, కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పి చెప్పింది. దురదృష్టవశాత్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు, పెండింగ్ పెట్టుకుంటున్నారు. నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే, మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీరు 24 గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి. ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది, మీరు వారం రోజులు చేసినా నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది. ఇలా దానం నాగేంద్ర గారు నిన్న కండవా కప్పుకున్నారు కాబట్టి నిన్నట్టు నుండే ఆయన డిస్క్వాలిఫై, చట్ట ప్రకారంగా ఆయనకు జీతభత్యాలు ఇవన్నీ ఏం రావు. డీమ్ ఆయన స్పీకర్ గారు వారం రోజులకు చేస్తారా, 10 రోజులకు చేస్తారా, 20 రోజులకు చేస్తారా, లేదా 24 గంటల్లో చేస్తారా అనే డిస్క్రిషన్ పవర్. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది, ఎన్ని రోజులు అనేది ఆ 10th షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, స్పీకర్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగంలో ఉంది, సుప్రీంకోర్టు హర్యానా కోర్టులు చాలా 1 మంత్లో ఏమని చెప్పింది, ఒక జడ్జిమెంట్ లోపల సుప్రీంకోర్టు అయితే పెండింగ్ పెట్టుకోవద్దని చెప్పింది. సరే స్పెసిఫిక్గా పీరియడ్ లేదు కాబట్టి ఇలా ఫుల్ బెంచ్ ముందు సుప్రీంకోర్టులో ఉంది, ఏదేమైనప్పుడు కూడా దీన్ని తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను స్పీకర్ గారిని. ఇదే సందర్భంలో ఏముంచుకొచ్చిందండి, వీళ్ళకి పోయి ఏం చేస్తారు, అక్కడ ఒక ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వాన్ని కూర్చోము మాకు అవసరమే లేదని చెప్పి స్పష్టంగా మేము చెప్పినాం. వాళ్ళు వాళ్ళే ఊహించుకుంటారు ఈ ప్రభుత్వం ఎవరన్నా కూల్చమని ఎవరని లేదు, మీరే మాట్లాడుకుంటారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఇక్కడ మాట్లాడాడు, అసలు రాజ్యాంగంలో ఇది పెట్టాలి, ఉరిదీయాలి, అసలు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో పోవద్దు అని ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. మరి నేను ఆయనే కండవా కప్పాడు, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చాడు, అసలు ఉరిదీయాలి రాజ్యాంగంలో అట్లా పెట్టాలి, అసలు పార్టీ డిస్క్వాలిఫై ఇమీడియట్ చేయాలి, పార్టీలు ఎట్లా మారుతారు అని చాలా విషయాలు చెప్పాడు. వారు అనుకున్నారు వాళ్ళ పార్టీలు మారుతారు కాబట్టి ఆయన స్పీచ్ ఇచ్చాడు, వేరే పార్టీల నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్కుంటాడు. రేవంత్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించండి, మీకు మంచిగానే ఉన్నది మెజారిటీ, 5 ఏళ్ళు పరిపాలించండి. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు పోకుండా చూసుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎట్లా పోతారండి వీళ్ళు టీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు? నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను దయచేసి డిఫెక్షన్స్ను ప్రోత్సహించకండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా కండవా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది, అది చట్టం అది. కాబట్టి ఇంకెందుకు వెళ్ళేటియాలి స్పీకర్ గారు? 2011లో బీఎస్పీ ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేసారు స్పీకర్, ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు. బిహేవియరల్ యాటిట్యూడ్, నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం, చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది 2011లో జరిగింది. అక్కడ మాయావతి గారు అక్కడ ఉన్న సందర్భంలో కూడా వాళ్ళ పార్టీ క్యాండిడేట్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోతారని ఎవరు అనుకోవడం లేదు, ఎవరు పోరనుకున్నారు దురదృష్టవశాత్తు దానం నాగేందర్ గారు పోయినరు, పనులు అయితే కావు, ఏమైతుంది, మన ప్రజల వైపున ఉండాలి కదా, ప్రజలు గెలిపించారు కదా, గెలవచ్చు ఓడిపోవచ్చు, ఏముంది దాంట్లో? ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత గొప్పదో ప్రతిపక్ష పాత్ర కూడా అంత గొప్పది. విజయవాడ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాగణం సభ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజాగణం పేరుతో ముగ్గురు నేతలు రాష్ట్ర ప్రజలకు ఒక్క మెసేజ్ ఇచ్చే ప్రయత్నమైనా చేశారా అని ప్రశ్నించారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు మోడీ పవన్ను తిరుపతి సభలో కలిశారని గుర్తు చేశారు. 10 ఏళ్ల తర్వాత కూడా అదే నాటకాలాడేందుకు తెరలేపారన్నారు. నిన్నటి సభలో గతంలో ఉన్న ఉత్సాహం కనబడలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. నిన్న ప్రజాగళం పేరుతో తెలుగుదేశం పార్టీ
భారతీయ జనతా పార్టీ, జనసేన, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించారు. రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో. ఇది కొత్తది కాదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, సమస్యలు, వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు, అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్, 40 ఏళ్ల అనుభవం, అప్పటికి 35 ఏళ్ల అనుభవం లేదా నాకు తెలియదు, 2 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, ఇక్కడ సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ, మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ను పెట్టుకొని ప్రత్యక్షమైనది. ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది లేదా అప్పుడు జరిగిన ఆ సభ, ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా. సరిగ్గా 10 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత అదే నాటకం. ఏమంటే నాటకంలో తేడా, ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు, ఈసారి కొంచెం వెళ్ళాం మొత్తం డీలాగా. కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉండే మొహంలో కనపడే ఇది కానీ, ఒక గిల్ట్ కానీ, అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది. ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు, ఆ ఊపు లేదు, ఉండే అవకాశము లేదు. నాటకం అని ఎందుకున్నామంటే పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు, చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు, ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి, మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఏడవ వర అధికారంలోకి రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాబట్టి 2014 వీళ్ళు కలవడాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనో, డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం. వీళ్ళందరూ కలిసినా కేవలం 1% ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు. ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకం అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా, ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి, అలాగే ఆ కూటమి అధికారం లేకొచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు క్యాబినెట్లో, మంత్రివర్గంలో, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ క్యాబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది. అలాంటి వాళ్ళు హామీలు ఏమాత్రం అమలు చేశారు, అలాగే 2014 అధికారం లేకొచ్చిన 3-4 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాతనేమో విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు?
అలాగే 2019లో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయినారు అని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి అంటే పాలిటిక్స్లో దిగజారుడు ధనానికి అంటే ఈయన దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. భార్య లేని భార్య ఉంటే తెలిసేదని, కుటుంబం లేనివాడిని, తల్లి అని విలువ తెలియని వాడని, వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయనే అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు. అయిపోయింది. బీఎస్పీ తాజా మాజీ అధ్యక్షుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్ కర్నూలు నుండి ప్రవీణ్ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే పొత్తుపై జాతీయ హైకమాండ్ విముఖత వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. విజయార్య గారు, రాజుగారు, హనుమయ్య గారు, పూదారి సైదుల్ గారు స్టేట్ సెక్రటరీ, అరుణ క్వీన్ గారు స్టేట్ సెక్రటరీ, నర్ర నిర్మల గారు స్టేట్ సెక్రటరీ, జక్కని సంజయ్ గారు స్టేట్ సెక్రటరీ, మళ్ళీ తెలంగాణ అమర వీరులకు అదేవిధంగా బహుజన ఉద్యమ పితామహులకు అందరికీ ఘనమైన నివాళి అర్పిస్తూ మరి తెలంగాణ సాధకులు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై ముందరుండి నడిపించి ఈరోజు తెలంగాణ కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక బలమైన పునాది వేసిన బీఆర్ఎస్ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, మరి వేదిక మీదున్న శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా మరి వేదిక ముందు ఉండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చాలా ఉత్సాహంగా కోలాహలంగా చేరిన అందరి అక్కలకు, తమ్ములకు, చెల్లెలకు, అన్నలకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా. జై భీమ్, జై ఫులే, జై తెలంగాణ. మల్లారెడ్డి కుటుంబం విద్య వైద్యం పేరుతో కోట్లు దండుకుంటున్నారని, విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం దూలపల్లిలోని మైనపల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ మల్లారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షలు దండుకుంటూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదన్నారు. పబ్లిక్ అని చెప్పి మీ అందరు కూడా తెలియదు. ఆఖరికి అంత ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల సొమ్ము తిని ప్రజలతోటి చెలగాటం ఆడి కనీసం మా విద్యార్థులకు అన్నం కూడా సరిగా పెడతలేరండి. వీళ్ళు పురుగులు అన్నం అండి వీళ్ళు పెట్టేది. ఇలా మాట్లాడతారు మాకు మాకు వాళ్ళకు మధ్యలో మీరేంది అని చెప్పి. అరే విద్యార్థులు మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది, విద్యార్థుల పేరెంట్స్ మా దగ్గరకు వస్తేనే కదా మేము వచ్చింది. మీ దగ్గరకే కాదు, ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎక్కడికైనా వస్తాం, ఎవరితోటైనా పెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాను. అదేవిధంగా మరి మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు ఏదో మేనేజ్ చేసినాం, ప్రభుత్వాలను మేనేజ్ చేసినాం, ముఖ్యమంత్రిని మేనేజ్ చేసినామని. మా ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి మేనేజ్ అయ్యే ముఖ్యమంత్రి కాదు, మాది ప్రజల ప్రభుత్వము,
ప్రజల ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరి ద్వారా వాళ్ళకి మరి తెలియజేసుకుంటా ఉన్నాం అని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదో మీకే మాటలు వస్తాయి, మీరే అంటే మీడియా వాళ్ళు అడుగుతుంటే బేటా అంట, బేటానా ఏం మీడియా వాళ్ళతో మాట్లాడే పద్ధత, మా మీడియా సోదరులతో మాట్లాడే పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బేటా నానా స్వీటీ ఏమన్నా చిన్న పోరాదా, ఏం మాట్లాడుతుంటారు ఇవాళ మాకు రాదా? తెలంగాణ యాసలో కూడా మాట్లాడతాం, అమెరికన్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, ఉర్దూలో మాట్లాడతాం, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మాట్లాడతాం, మీ భర్తం పడతామని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి లెక్కలు పిచ్చి పిచ్చి మాటలు మా దగ్గర నడవాయి కాబట్టి మాకు కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళే పనికిరాని వాళ్ళే ఇన్ని మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు బరాబర్ ఒక తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల బిడ్డలాగా ఒక తెలంగాణ బిడ్డలాగా బరాబర్ మాట్లాడతా. ఐ కెన్ స్పీక్ ఇన్ మచ్ బెటర్ ఇంగ్లీష్ దాన్ యూ, ఐ కెన్ స్పీక్ ఇన్ మచ్ బెటర్ హిందీ దాన్ యూ, ఐ కెన్ స్పీక్ ఇన్ మచ్ బెటర్ మరాఠీ దాన్ యూ. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవరిని పడితే ఏది పడితే అట్లా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. అవసరమైతే వచ్చి అక్కడనే ఇన్స్టిట్యూషన్లో కూర్చుంటాము, కూర్చొని వి విల్ ప్రూవ్ దట్ దే ఆర్ ఎంక్రోచ్డ్, వి విల్ ప్రూవ్ దే ఆర్ డూయింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఆ కాలేజ్లలో ఎన్నో సూసైడ్లు జరిగినాయి, లోపల మర్డర్లు జరిగినాయి. ఇన్ని రోజులు ప్రభుత్వాలను అడ్డుపెట్టుకొని అంటే వాళ్ళ ప్రభుత్వం మేనేజ్ అయ్యే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇన్ని రోజులు కప్పుపిచ్చడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తాం. వీ విల్ డూ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వీ విల్ డూ అ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ బిహైండ్ ద బార్స్ అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇలా సంబంధం లేనోళ్ళు, పనికిరానోళ్ళు, అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతాం. వైసీపీకి రాష్ట్ర నలుమూలల నుండి ఎక్కడా లేనంత ఆదరణ వస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జన రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో జరగలేని అభివృద్ధి గత 5 సంవత్సరాలు జరిగిందని, ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ లోనే జగన్మోహన్ రెడ్డి 99% హామీలను నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర రాష్ట్రం మొత్తం నిర్వహించాలని తలపెట్టిన పార్టీ అని ఆయన తెలియజేశారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు హాజరైన సభలు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 చోట్ల ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ 4 సభలు జరిగిన తీరు కానీ లేదా అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పట్టిన నీరాజనాలు కానీ రెస్పాన్స్ కానీ ఇవన్నీ దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే, చెప్పిన మాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా గత 5 ఏళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళకు చేయాల్సిన సేవలో ఒక 20 ఏళ్ల పాటు కూడా జరగనంత అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్రానికి అందించి మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తిగా చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్థం ఇచ్చి ఇట్లా ఉండాలి ఒక రాజకీయ పార్టీ అంటే, ఇలా ఉండాలి ఒక మేనిఫెస్టో అంటే, ఇలా ఉండాలి ఒక నాయకుడు అంటే అని ఒక విలక్షణమైన కొత్త సంస్కృతికి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలోని మా పార్టీ. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్గా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర రాష్ట్రం ఈ కింది నుంచి ఇడుపులపాయి నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పికటలేదాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఈ వైపు మళ్ళింది. దానికి కొనసాగింపుగా క్రాస్ రూట్స్లో కింద ఆల్రెడీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి బూత్ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడికి బూత్ కమిటీలు ఫామ్ కావడము, వాళ్ళందరూ కూడా ఆఖరు క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కార్యకర్తలు కూడా
వాళ్ళు ప్రతి నభూని వచ్చే ఎన్నికలకు సమాయత్తముగా ఉన్నామని వాళ్ళు ప్రకటించిన ప్రాసెస్ అది ఇంకా నడుస్తుంది. దీని కొనసాగింపుగానే ఈరోజు కొత్త కార్యక్రమం టేకప్ చేశాం. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రోడ్ షో. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు. ప్రజాగణం సభ పూర్తిగా విఫలమైంది అన్న సజ్జల. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.